నిన్నటి రోజు ఈ విద్యుత్ వినియోగంపై మా శాఖ సమీక్ష చేసింది. చేసినప్పుడు ప్రజలకు ఇప్పుడే మనం మొదటి నుంచి కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ బయట నుంచి విద్యుత్ కొని 24 అవర్స్ ఇస్తూ ఉన్నాం. దాంట్లో దాదాపు 235 మిలియన్ ఎంయూలు దాకా పోయింది, అంటే మిలియన్ యూనిట్స్ దాకా మన వినియోగం పెరిగింది. కాబట్టి మనకు అప్పుడు జనరేషన్ లేదు అంత సామర్థ్యం, అంచేత బయట నుంచి కొని మనం ఇస్తూ ఉన్నాం. అప్పుడు ఇండస్ట్రీస్కు 50% కోత విధిస్తూ, అదేవిధంగా ప్రతి వారంలో కూడా ఒకరోజు సెలవు ఇస్తూ ఆ విధంగా చేస్తూ వచ్చాం. ఇప్పుడు వినియోగం తగ్గింది. ఈరోజు చూస్తే, నిన్నటి రోజు చూస్తే 186 మిలియన్ యూనిట్సే వినియోగంలో ఉంది. అంచేత ఇండస్ట్రీస్కు రిలాక్స్ చేస్తూ ఆ హాలిడేని తీసేసి వారంలో అన్ని రోజులు కూడా వారికి విద్యుత్ అందుబాటులో ఉంచే విధంగా, అదేవిధంగా 50% 70% పెంచుతూ 70% వరకు వాళ్ళకు విద్యుత్ వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. రాత్రే ఈ మన రెగ్యులేటరీ కమిషన్ కూడా దీనికి పర్మిషన్ కూడా ఇచ్చింది. మన సదరన్ డిస్కమ్ కానీ, ఈస్టర్న్ డిస్కమ్ కానీ, సెంట్రల్ డిస్కమ్ కానీ వీటికి. అదేవిధంగా చాలా అభ్యర్థనలు వచ్చాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ, ముఖ్యంగా అక్వాకల్చర్వి, వాటికి సంబంధించిన ఐస్ ఫ్యాక్టరీలు, వాటికి సంబంధించిన కోల్డ్ స్టోరేజెస్, వాటికి పూర్తి స్థాయిలో 100% ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ కోత లేకుండా విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇది మన భారతదేశం మొత్తం మీద చూస్తే చాలా రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ విద్యుత్ కోతలు, ఇండస్ట్రీస్కు పూర్తి స్థాయిలో మూతలు వేయడం ఇవన్నీ కూడా జరిగినవి కూడా మనం ఎప్పుడు కూడా కోత విధించకుండా డొమెస్టిక్ యూసేజ్కి ప్రజలకు అందరికీ కూడా విద్యుత్ ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు మనం ఒక అడుగు ముందుకేసి మిగతా రాష్ట్రాల కంటే మనం 70% ఇండస్ట్రీస్కి ఇస్తూ ఉన్నాం, 100కి 100% ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి అంతా కూడా ఇస్తూ ఉన్నాం. వాటికి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాల్సిన యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి, వాటికి కూడా 100% ఇస్తూ ఉన్నాం. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం ఈ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చే దాంట్లో ముందున్నాం. రైతులకు కూడా ఇప్పుడు 9 గంటలు ఒకటి పోతే విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. మరి ఇది ఒక ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసి ప్రతిరోజు కూడా రివ్యూలు చేసి చర్యలు తీసుకొని మాకు ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసి ఇవన్నీ చేసిన దానివల్లే ఇది సాధ్యపడింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనతోనే మనం ఈరోజు మిగతా రాష్ట్రాలకు పోలిస్తే ఈ విద్యుత్ దీంట్లో మనం ముందున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అవసరం మేరకు చేస్తున్నాం. మనకు ఎప్పుడన్నా యూనిట్ 235 నుంచి 186 తగ్గిపోయింది. యూనిట్ ఒక్కసారి బ్రేక్ అవుతుంది, ఏదైనా బాయిలర్లో ప్రాబ్లం వచ్చి ఏదైనా యూనిట్ ఒక 24 అవర్స్ 36 అవర్స్ రిపేర్ తీసుకుంటారు, ఆ టైంలో మనం రియల్ టైంలో కొనుక్కోవాల్సి వస్తుంది. అంతే తప్పితే కంటిన్యూస్గా ఏం లేదు సార్. విద్యుత్ మీటర్ల ప్రక్రియ ఏంటి సార్? ఎక్కడ వచ్చింది? నేను ఇచ్చాను కదా, ఈరోజు చదివింటాను నువ్వు. 6 నెలల లోపల 18 లక్షల రైతుల బోర్లు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మీటర్లు బిగిస్తాం. మీటర్లు బిగించే దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతూ ఉన్నాయి. ఇది చాలా అన్యాయం, అక్రమం అని ప్రతిపక్షాలు ఏదైతే చెప్తా ఉన్నాయో అదంతా కూడా రాజకీయ ప్రయోజనానికి మాట్లాడుతూ ఉన్నారు తప్ప, నిజానికి ఈ మీటర్లు బిగించడం వల్ల మా వాళ్ళు ఒక 28,000 శ్రీకాకుళంలో 28,000 మీటర్లు పెడితే అక్కడ మనకు ఇచ్చే సబ్సిడీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, అంటే మనం మొత్తం పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి అది 33.15
33.15%. అంటే ఒకటికి మూడో వంతు సేవింగ్స్ వస్తూ ఉంది. అంటే అది ప్రాబబ్లీ మా వాళ్ళు పవర్ లాస్ కానీ పవర్ థెఫ్ట్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోకుండా చేసి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇదంతా చేస్తాను. ఈ విధంగా చూస్తే ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరి శ్రీకాకుళం చేశాం కాబట్టి ఆ విధంగా మిగతా జిల్లాలంతా కూడా ఈ మీటర్లు బిగించే ప్రక్రియ చేస్తే మనం దాదాపు 10,000 దాకా ఇస్తున్నాం కదా, 10,000 కోట్ల దాకా మనం సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అది 1/3 తగ్గిపోతుంది అని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది, అక్కడ థెఫ్ట్లు లేకుండా ఉండి చూడాలా, అవన్నీ చూడాలా. లేకపోతే ఇప్పుడు మీటర్ లేదు కాబట్టి ఎక్కడ లీకేజ్ ఉన్నా, ఎక్కడ ఫిల్టరేజ్ ఉన్నా, ఎక్కడ పవర్ థెఫ్ట్ ఉన్నా రైతుల మీద వేసి ఆ ప్రభుత్వం దగ్గర ఎక్కువ సబ్సిడీ కట్టిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడతాం. తప్పకుండా 1/3 సబ్సిడీ ఏదైతే మనం ఇప్పుడు ఇస్తా ఉన్నామో అందులో 1/3 సేవింగ్స్ వస్తుంది ప్రభుత్వానికి. డిస్కంలు ఎందుకు దుర్వినియోగం చేస్తాయి? కింద ఒక షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దాకా ఏ లెవెల్లో అయినా జరగచ్చు. అంటే పవర్ సేవింగ్లో ఇండియాలో నెంబర్ వన్ సార్, ఇండియాలో పవర్ సేవింగ్లో నెంబర్ వన్. ఇంకా ముందుకు పోవాలని మీరు చెబుతున్న లెక్క ప్రకారం ఒక శ్రీకాకుళంలోనే 33% పవర్ ప్రాబ్లం వస్తుంది అంటే ఈ మొత్తం మీద 180 మిలియన్ యూనిట్లు అంటే ఏ స్థాయిలో సేవింగ్స్ ఉంటాయి అంటే ఇప్పటి వరకు మనం జరిగినట్టే కదా, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందనుకుంటున్నారా? అట్లయితే ఏం లేదు, సో మెనీ రీజన్స్ ఉంటాయి. ప్రతి స్టేట్లో కూడా ఉంటుంది కదా పవర్ లాసెస్, ట్రాన్స్మిషన్ లాస్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. రెండు కూడా ఉండొచ్చు. మేమేమి అంత 100% పర్ఫెక్ట్గా చేస్తూ ఉండమని చెప్పడం లేదు. ఏదైనా కానీ దీని నుంచి బయటపడి మన ప్రభుత్వానికి 1/3 సేవ్ చేసేదే కాకుండా రైతులకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. రైతుల అకౌంట్లన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆ సబ్సిడీని డిస్కౌంట్లకి ఇస్తుంది. మరి అంత పారదర్శకంగా చేసినప్పుడు రైతుకు కూడా ఉంటుంది, నేను ఇంత కరెంటు వాడుతూ ఉన్నాను, నేను ఇంత డబ్బులు నాకు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తా ఉంది అనే ఆలోచన రైతుకు కూడా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని కూడా మనం ఈ అంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద కూడా ఉండే విధంగా ఫిక్స్ చేసేది అందుకే ఇదంతా చేస్తున్నాం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, ప్రభుత్వానికి లాభం దొరికితే ఎవరికీ నష్టం లేదు. ఊరికే రాజకీయంగా దీన్ని తీసుకొని అయ్యో మీటర్లు పెట్టేస్తాడు, మీటర్లు పెట్టేస్తాం అంటే మీటర్లు పెట్టేదే గవర్నమెంటే, డబ్బులు ఆ సబ్సిడీ ఇచ్చేదే గవర్నమెంటే, 100% సబ్సిడీ ఇస్తుంది రైతులకు, వీళ్ళకంతా ఏమి ఇబ్బంది? ఇప్పుడు నేను చెప్పిన నేను దయచేసి నేను చెప్పిన కాల్కులేషన్ విన్నావు కదా ఇందాక, ఒక 33% మిగులుతుందంటే ఒక సంవత్సరంలో ఎంత మిగులుతుంది? 10,000లో అంటే 2 ఏళ్లలో అక్కడ పోయే కరెంటు వల్ల మీటర్లు అన్నీ పెడతా ఉన్నాం. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది దీంట్లో? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మనం చాలా సంవత్సరాలు ఈ సబ్సిడీ అనేది ఇప్పటికే పోగొట్టుకున్నాం. ఇప్పుడు చేస్తే దానివల్ల ఫలితం వస్తుంది. మీరు ఈ ఆ లైన్లో చెప్తున్నారు, చంద్రబాబు వాళ్ళ తమ్ముళ్ళు చెప్పే లైన్లో చెప్తున్నారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్థలను వ్యతిరేకిస్తున్నాయి. హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? మేము ప్రాక్టికల్గా చూస్తే కదా చెప్తా ఉన్నాం మీకు. మేమేమి నేషనల్, మాది నేషనల్ పార్టీ కాదు, మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో జరిగేదానికి మేము జవాబుదారీగా ఉంటాం. కానీ నువ్వు మొత్తం అన్ని రాష్ట్రాలు కంపేర్ చేయంటే నేనేం కేటీఆర్ కూడా కాదు కంపేర్ చేయడానికి. అది ఒక నియోజకవర్గానికి 4 వరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవచ్చు అని చెప్పి 1 మెగావాట్ 66 లక్షలతో సబ్సిడీ కూడా ఇస్తుంది. మరి దాన్ని ఎంకరేజ్ చేస్తే మనకు
అదే రాలేదు మాకు, అది మామూలుగా నెట్ క్యాప్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా ఏం రాలేదు. సెక్యూ దగ్గర తీస్తాడు ఎందుకు ఇప్పుడు అన్ని అప్రస్తుతం. నాకు తెలిసి మొన్నటి దాకా ఒక 60 మందిని దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. 60 మంది మీద ఊరికే అభియోగంతో మనము కేసులు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వం నిశ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్యాపింగ్ చేసి ఎవరైతే నిజంగా బాధ్యులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. మోస్ట్లీ ఇదంతా కూడా నారాయణ కాలేజెస్లోనే జరిగిందని చెప్పి తేలింది, అంచేత అరెస్ట్ చేసిండొచ్చు, తప్పేముంది. అట్లయితే మంత్రి 60 మందిని అరెస్ట్ చేశాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన దాకా మేము ప్రెస్కి వచ్చి పేపర్ లీక్ అయింది, ఇంతమందిని అరెస్ట్ చేసాము, ఇంతమందిని చేయలేదు అని ఎవరైనా చెప్తారా? మీరు అడగడం బాగునేనా? మరి విషయం ఏదైనా, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, నాకు ఈరోజు ఉన్న నాలెడ్జ్ ఏంటంటే సిఎంఓలు పోతే ఇవంతా కూడా దొరికారని చెప్పి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అతను చెప్పాడు. అరెస్ట్ చేస్తే చేయను, మనకేముంది, ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి కదా. అదేం కాదు, ఓన్లీ పేపర్ లీకేజ్ మీదే. ఆయనే చెప్పాడు కదా, ఆయనే చెప్పాడు, ముఖ్యమంత్రి గారి తండ్రి కూడా తీసుకున్నాడు, ఆ భాషలో కూడా కాదు, వాళ్ళ బాబు కూడా తీసుకున్నాడు పొత్తులు అని చెప్పి, ఒకసారి పొత్తుల్లో పోయామని చెప్పి దానికి రాజశేఖరెడ్డి గారి మీద ఆయనే చెప్పాడు నేను తీసుకుంటే తప్ప అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అట్లా మాట్లాడుతుంది, మేమేం చేయాలా? రోజు ఆయన మర్చిపోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, దానికి రోజు మేము జవాబిస్తూ ఉంటే ఎట్లా? అనిగా సార్, మామూలుగా రాజకీయంగా జరుగుతుంది ఏంటి, ప్రతిపక్షాలు ఎవరెవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ అధికార పార్టీ ఆ పొత్తుల మీద ఎందుకు అధికార స్పందిస్తుంది అనేది, అంటే భయపడుతున్నారా వాళ్ళ పొత్తుల వల్ల మీరు ఓడిపోతారు? మేము భయపడలేదు, భయపడే ఆయనే. ఇప్పుడు నేను గెలవలేను అని తెలిసిన తర్వాత, ఇప్పుడు కుర్చీలో కూర్చోడాను, నేను లేలేను అని తెలిసిన తర్వాత ఈయన పట్టుకొని లేస్తాను, లేకపోతే ఒక కట్టి ఇస్తాడు, కట్టి తీసుకొని లేస్తాను. నేను లేస్తాను నడుస్తాను అని నాకు నమ్మకం ఉన్నప్పుడు నాకేం సపోర్ట్ అవసరం లేదు కదా. ఆ విధంగానే ఆయన గెలవలేను అని తెలిసిన తర్వాత కొత్తల కోసం ప్రాట్లాడుతున్నాడు, తప్పితే దాన్ని మేము ఎందుకు మాట్లాడుతున్నాము? వాళ్ళని మాట్లాడేదాన్నే అడుగుతున్నాం, మీరు క్లారిటీతో రండి అని నిన్న కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్తో మీకు పొత్తు ఉంది లేదా పొత్తు లేదా క్లారిటీతో రండి, మేము ఇద్దరు గ్లోయింగ్ హ్యాండ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఆయన ఇచ్చే స్టేట్మెంట్కు ఏం ఇచ్చే స్టేట్మెంట్కు రెండుకి కూడా పొంతనుంది, మరి అలాంటప్పుడు ఓపెన్గా మీరు మేమిద్దరు పొత్తు పెట్టుకున్నామని రండి అని చెప్పి అడుగుతూ ఉన్నాము. 24 నెలలు పైగా ఉంది ఎలక్షన్స్, ఇప్పుడే ఎందుకు ఇంత పొలిటికల్ పొత్తుల మీద వ్యవహారం మీద రాజకీయం చేస్తున్నారు? మేము చేయడం లేదు. ఆయన ఇంకా ఎవరినైనా పెట్టుకోవాలంటే కూడా అందరినీ కలుపుకోపను, మేము మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని ఎప్పుడో చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాను.